ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో నెల్లూరు జిల్లాకు వచ్చిన క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వ సముద్ర బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ద్వారా 1050 మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లిలో గురువారం జరిగిన వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ హరినారాయణతో కలిసి మంత్రి కాకాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ మరియు విశ్వ సముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్ పరిశ్రమలకు అమరావతి సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయగా, పరిశ్రమల నిర్మాణాలు చేయబోయే ప్రదేశంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి కంపెనీ ప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి కాకాని శంకుస్థాపన వీక్షించారు. ఈ సందర్భంగా కాకాని గోర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పన్నులు, కాలుష్యం, ఇతర ఇబ్బందుల గురించి కాకుండా పారిశ్రామిక అభివృద్ధి జరిగితే రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని చెప్పారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏపీ జెన్కో ప్లాంట్లో గతంలో 150 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు. 2 బయో ఇథనాల్ కర్మాగారాలైన క్రిప్కో గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 610 కోట్ల రూపాయలు, విశ్వ సముద్ర బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 315 కోట్ల రూపాయల పెట్టుబడులతో తమ యూనిట్లు నెలకొల్పనున్నాయని చెప్పారు. 18 నెలల కాలంలో 2 యూనిట్లు పూర్తయిన తర్వాత ప్రత్యక్షంగా 1050 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంపై చొరవ చూపి 2 పరిశ్రమలు రావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని కాకాని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కంపెనీ ప్రతినిధులు, స్థానిక ప్రజానీకం తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించి సర్వేపల్లి గ్రామంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 2 ఎథనాల్ పరిశ్రమలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా క్రిప్కోకు సంబంధించి 610 కోట్లతో నిర్మించి తలపెట్టినటువంటి బయో ఎథనాల్ ప్రాజెక్ట్, అదేవిధంగా విశ్వ సముద్ర ఎథనాల్ ప్రాజెక్టు సుమారు 315 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టినటువంటి, 925 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టినటువంటి 2 ఎథనాల్ ప్రాజెక్టులకి వర్చువల్ పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శంకుస్థాపన భూమి పూజ నిర్వహించడం జరిగింది. దాదాపుగా 1050 మంది కుటుంబాలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పరిశ్రమలు రావడం చాలా సంతోషం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవి తీసుకురావడానికి ప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయారు. పాపం రైతులు ముందుకొచ్చారు, భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అయినా రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారంలో అవకతవకలు జరిగాయి, జాప్యం జరిగింది. దానివల్ల చివరికి రైతులు హైకోర్టుకు వెళ్లి హైకోర్టును ఆశ్రయించి వాళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని పొందడం జరిగింది. ఈరోజు పాపం ఇంతమంది సహాయ సహకారాలు అందించారు, యాజమాన్యాలు ముందుకొచ్చి ఈరోజు 2 పరిశ్రమలు ఇక్కడ స్థాపిస్తున్నారు. ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల అనేక రకాలైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. కాబట్టి పరిశ్రమ అనేటువంటిది వస్తే కొద్దో గొప్ప కాలుష్యం అనేటువంటిది కూడా ఉండేటువంటి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటి కాలుష్యాన్ని భరిస్తూ ఎవరైతే పాపం తమ భూముల్ని ఈ కంపెనీలు పరిశ్రమల స్థాపన కోసం ఇచ్చారో ఆ కుటుంబాల పట్ల యాజమాన్యాలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్పష్టంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతమందికి మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అని చెప్పి కోరడం జరిగింది. పరిశ్రమలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆశించేది ఆదాయం వనరులు కాకుండా పరిశ్రమలు వస్తే, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కగలుగుతాయి అనేటువంటిది మొట్టమొదటగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసేది. దీని మీద జీఎస్టీ ఎంత వస్తుంది, ట్యాక్స్ ఎంత వస్తుంది, ఎంత మనకు ఆదాయం వస్తుంది అనేటువంటిది పక్కన పెట్టి ఎన్ని కుటుంబాలకు మనం ఉపాధి కల్పించగలం, ఎన్ని కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వగలం అనేటువంటి ఆలోచన. అందుకే గతంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు, స్థానికులకి అన్యాయం జరుగుతుంది, మొండి చేయి చూపిస్తున్నారని 75% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి విధంగా భారతదేశంలోనే మొట్టమొదటిగా చట్టం చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, 2 పరిశ్రమల యాజమాన్యులు కూడా స్థానికులకు సహకరించి స్థానికంగా ఉండేటువంటి నాయకులని, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అందరినీ కలుపుకు వెళ్ళి రాబోయేటువంటి రోజులు వాళ్ళకి అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ, గ్రామాల ప్రజలు కూడా యాజమాన్యాలకు అండదండగా నిలిచి యాజమాన్యాలు మరిన్ని పరిశ్రమలు నెలకొల్పేటువంటి విధంగా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు జిల్లా కలెక్టర్ హరినారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. నాతో పాటు గౌరవ శాసనమండలి సభ్యులు సోదరులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు, మరొక ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, అధికారులు, యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యాజమాన్యాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ
రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం మరింత విరాజిల్లాలని మరింత పరిశ్రమలతో మరింత ఉద్యోగ అవకాశాలతో మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు వర్చువల్ పద్ధతిలో వీటిని ప్రారంభించడానికి శంకుస్థాపన చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనహృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్ స్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు శాసనసభ్యులు.